నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నాయి. ఇది కూడా ఎవరిని బతిలాడే అవసరం లేదు అధ్యక్ష. దీనికి ఇంటర్నేషనల్ డిప్లొమసీ అవసరం లేదు. ఏ దేశం అని కాలు పడుకునే అవసరం లేదు. ఇంటర్నేషనల్ ట్రీటీ అవసరం లేదు. మన ఆర్థికవేత్తలు చెప్తారు బ్రహ్మాండంగా. అధ్యక్ష, ఒక చిన్న మాట దయచేసి. నేను బయట చెప్తున్నా కానీ ఒకసారి సభలో కూడా చెప్పాలని అనుకున్నా. ఇంత సువిశాలమైన భారతదేశం మనది, 140 కోట్ల జనం, 140 ధాన్యం. మరి కరువులు చూస్తాం, వరదలు చూస్తాం. ప్రతి సంవత్సరం దేశంలో ఏదో మూల కరువు, ఏదో ఒక మూల ఏదో ఒక పక్క బాడ్ వరదలు. ఇంత అద్భుతమైన వర్షపాతం దేశం, ఇన్ని జీవనదులున్న దేశం, అధ్యక్ష, ప్రపంచంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ 6533 టీఎంసీ. ఈ రిజర్వాయర్ కట్టిన దేశం జింబాబ్వే దేశం అధ్యక్ష. జాంబెజా అనే నది మీద కరీబా డ్యామ్ అనే పేరిట 6533 టీఎంసీ ఆఫ్ వాటర్ జింబాబ్వేలు కట్టింది అధ్యక్ష. రష్యా లోపల అంగారా బ్రాట్స్ డ్యామ్ 5968 టీఎంసీ. ఘనా దేశంలో వోల్టా నది మీద అకోసాంబో డ్యామ్ 5085 టీఎంసీ. కెనడా దేశంలో మణికూగాన్ నది మీద జాన్సన్ డ్యామ్ అధ్యక్ష 4944 టీఎంసీ. వెనిజులా దేశంలో కరోనీ నది మీద గురి డ్యామ్ 4767 టీఎంసీ. ఈజిప్ట్ దేశంలో నైలు నది మీద అస్వన్హా డ్యామ్ 4661 టీఎంసీ. కెనడాలో 2600 డ్యామ్ ఉంది. చైనాలో 1400 డ్యామ్ ఉంది. అమెరికాలో హోవర్ డ్యామ్ ఉంది 1200. ఇట్లా చాలా 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 దేశాలలో ఇట్లాంటి రిజర్వాయర్స్ ఉన్నాయి. మరి ఇంత విశాల భారతదేశం ఉండి, ఇంత విశాల భూభాగం ఉండి, ఇంత పెద్ద జనాభా ఉండి, ప్రకృతి కదా అధ్యక్ష, చెప్పలేం కదా. ఇట్లాంటి మన దేశానికి ఒక 2-3 రిజర్వాయర్లని అవసరం లేదా? ఉన్నదా అధ్యక్ష? మన దేశంలో లార్జెస్ట్ రిజర్వాయరే ఇందిరాసాగర్ మధ్యప్రదేశ్ అధ్యక్ష, ఓన్లీ 450 టీఎంసీ. దాని తర్వాత లార్జెస్ట్ మన నాగార్జున సార్ 403. ఇప్పుడు దానికి అది 303 అయిపోయింది. 100 టీఎంసీల మేరకు సిల్ట్ వచ్చేసింది. నవ్ ఇట్ ఇస్ ఓన్లీ 303. ఆ మధ్యప్రదేశ్ కూడా అది కూడా దాదాపు 100 టీఎంసీలు సిల్ట్ వచ్చింది, ఓన్లీ 350. కరువు రానా? ప్రజలు చచ్చిపోయినా? మంచినీళ్ళు రాకుండా పర్వాలేదా? ప్రజల కర్మానికి వదిలేద్దామా? ఇట్లాంటి 3-4 రిజర్వాయర్లు రావన్నా. కథలు చెప్పి, స్టోరీలు చెప్పి, రాష్ట్రాలకు మధ్య చాడలో తౌడు పోసి, కుక్కల కొట్టడం పెట్టి, తమాషాలు చూసి, పనికి మాలిన ట్రిబ్యునల్ని ఆ ట్రిబ్యునల్ని తీసి అవతల పడేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక ఏడాది డిస్ట్రిబ్యూట్ చేయరాదా అధ్యక్ష? ఇంకొక 6 నెలల క్లియరెన్స్లు ఇయ్యరాదా? చెక్కా చెక్కా 2 నెలల లోపల వర్క్ స్టార్ట్ చేయరాదా? ప్రత్యేకమైన చట్టం తీరాదా? దమ్మున్న గవర్నమెంట్ ఉంటే అవి అధ్యయనం కోసమే బీఆర్ఎస్. నీళ్లు ఉంటాయి, ప్రజలు వంచబడతారు. మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, కరువు కల్లాడాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి. బొగ్గు ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది, అపారంగా ఉంటుంది, శతాబ్దాల తరబడి సరిపోయేది ఉంటుంది. కరెంట్ రాదు, నీళ్ళుంటాయి, మంచినీళ్ళు దొరకాయి. మరి ఏం దొరుకుతుంది అధ్యక్ష? ఉపన్యాసాలా? భాషాన్ బాజీయా? జబ్బలు దర్చుకున్నాడా? బస్తీమే సవాలా? తూకిత్తా అంటే మైకిత్తానా? ఈ తూకిత్తా మైకిత్తా 75 ఏళ్ళు గడిచిపోయింది కదా. ఈ బస్తీమే సవాలు కూడా 75 ఏళ్ళు గడిచిపోయినాయి కదా. కాబట్టి ఇది మార్పు జరగాలి అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, తెలంగాణ డెఫినెట్లీ కొన్ని మంచి పనులు చేసినాం. మేము వట్టిగా బాధ్యతారహితంగా చెప్తలేము. ప్రజలు గెలవాలి అని నేను చెప్తున్నా. ఎస్, ఈ బిలీవ్ ఇట్. మేము ఉల్టా మాటలు చెప్పాము అధ్యక్ష. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ఏమో ఇంకుడు గుంతలు చెప్పిండు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బొంకుడు గుంతలు చెప్పిండు. ఆయన వాళ్ళు ఇంకుడు గుంతలు, వీళ్ళు బొంకుడు గుంతలు, అవన్నీ పోయినాయి అధ్యక్ష. ఇయ్యాల
ఒక్కొక్క కాలువలో 99 నెలలు నిండు గర్భిణిలా ప్రవహిస్తా ఉంది కాకతీయ కాలువ. గర్వంగా చెప్తా ఉంది. నీళ్ళు చూసి ప్రజలు హర్షిస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. వాస్తవం కాదా? కనబడతలేదా? అది ఇది అబద్ధమా? ప్రతి ఇంటిలో కృష్ణా గోదావరి నదీ జలాలు స్వచ్ఛంగా దుంకే నల్లాలు రోజు ఎవ్రీడే కనబడతలేవా? ఇది విజయం కాదా అధ్యక్ష? అట్లనే అనేక అధ్యక్ష ఇంకో విషయం కూడా నేను చెప్తా గర్వంగా. మొన్న మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, ఏది మెదక్ పార్లమెంట్ సభ్యుడు, హరీష్ రావు బాబుసేడు బిజీ ఉండే నాయన మాట్లాడు, ప్రాజెక్టు కాలువలను నిలిచడానికే కష్టం అధ్యక్ష, కానీ తెలంగాణ యొక్క అవసరాలు అటువంటి. మా పద్మ దేవేందర్ రెడ్డి గారు మెదక్ ఎమ్మెల్యే గారు, సార్ తమరు మంది ఎందుకు సార్ తమరు కూడా వచ్చి నిలబెట్టి చూపించింది. నిజాం సాగర్ కాదని నిలిపే కష్టం అంటే వాగులు వెళ్ళిస్తారు అధ్యక్ష. తెలంగాణ రైతుల అవసరాలు మాకు తెలుసు కాబట్టి ఇలా కుడవేలి వాగుల నీళ్లు, హల్దీ వాగుల నీళ్లు, మంజీర వాగుల నీళ్ళు ఇడుస్తున్నాం అధ్యక్ష. మహబూబ్ నగర్లో మా శ్రీనివాస్ గౌడ్, మా నిరంజన్ రెడ్డి మంత్రుల నాయకత్వంలో ఒక చెట్టు వాగుల నీళ్ళు వేసి కొంత దూరం నడిపించి మళ్ళాడికెళ్ళి కాలువలో తీసుకుంటారు అధ్యక్ష. దుమ్ములేసి ఎండిపోయినటువంటి వాగులు చెక్ డ్యాంలతో లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు తెచ్చినటువంటి నీళ్లను ఎంత మేరకు అవసరమో అంతమేరకు నదులను కూడా కాలువల్లా వాడుకొని వెళ్ళి తెలంగాణకు వాడుతున్నాం అధ్యక్ష. నిన్న కాక మొన్న వదిలేదు కూడవేలిలో, హల్దీలో, మంజీరలోకి నీళ్లు, వరంగల్లో ఆకేరు వాగు, ఇట్లా అనేక వాగులలో కూడా ఆయా మంత్రులు వాళ్ళ వాళ్ళ జిల్లాలలో దేవాదుల నీళ్ళు కావచ్చు, కాళేశ్వర నీళ్ళు కావచ్చు, ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు దుంకేటువంటి దృశ్యాలు చూస్తూ తమరు కూడా చూస్తున్నారు అధ్యక్ష, అందరు చూస్తున్నారు. ఈ విజయాలు కావా అధ్యక్ష? ఇట్లా మేము ఒకటే మాట చెప్తున్నాం అధ్యక్ష, కాకతీయ కాలువలో, హల్దీ వాగులో, కుడవేలి వాగులో, మంజీర వాగులో, ఆకేరు వాగులో, ఊకచెట్టి వాగులో ఎట్లయితే ఇలా నీళ్లు వారుతున్నాయో రేపు ఎలక్షన్లలో మా డబ్బాల్లో ఓట్లు కూడా అట్లే పారుతాయి అధ్యక్ష. ప్రజలు మంచి నర్శిస్తారు గ్యారంటీగా, మేము స్టోరీలు చెప్తలేము, ఇది వాస్తవం. చెక్ డ్యాంలు కట్టినాం, మిత్రులు రాజేందర్ గారు అంటే అన్నం ఒకటో అరణం హెవీ ఫ్లడ్ ఉంది కదా, కొంత కొట్టుకపోవచ్చు సైడే రోజున కావచ్చు, తప్పకుండా వాటి అన్నింటిని కూడా ఒక ఫేజ్ అయిపోయింది అధ్యక్ష. 650 పైచీలు కట్టినరు, ఇంకా ఎమ్మెల్యేలు బాగా డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ఏరియాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ కూడా పెట్టినరు. సెకండ్ ఫేజ్ చెక్ డ్యామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎక్కడైనా ఫ్లడ్ డ్యామేజ్ అయినా ఏంటో కూడా వాటి కూడా అర్జెంటుగా చేస్తాం. ఇది వాస్తవం కాదా అధ్యక్ష? రైతు వేదికలు ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా అధ్యక్ష? ప్రతి 5,000 ఎకరాలకు క్లస్టర్ చేసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి 2,601 రైతు క్లస్టర్లు ఉంటే 2,601 రైతు వేదికలు కన్స్ట్రక్ట్ అయి నిలబడి కన్న ముందు కనబడతలేవా అధ్యక్ష? ఇది అబద్ధమా? నిజం కాదా? ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం విజయాలు కాదా? ఇట్లా ఉన్నాయా ఏ రాష్ట్రంలోనైనా ఇండియాలో? ఈ విధంగా అనేకమైనటువంటి ఇంతకుముందే మనం చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి అన్నీ కూడా చేసినాం అధ్యక్ష. ఇలా అంబేద్కర్ గారు భారతరత్న రాజ్యాంగ నిర్మాత, ఆయన ప్రతిష్టను దిగ్దిగాంతాలకు తెలియజేసే విధంగా చిరస్థాయి ఉండే విధంగా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ గారి పేరు పెట్టినాం అధ్యక్ష. ఇండియాలో ఏ స్టేట్ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే ఇప్పటికి ఇండియాలో. పట్టిక తీయకపోలేగా మాట్లాడింది కానీ మాకు ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి మేము అంబేద్కర్ గారే పెట్టుకున్నాం, దాన్ని అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అనే బోర్డు మీద కూడా రాస్తాం అధ్యక్షుడు.